నమస్తే అమ్మా. రామారావు గారు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రాజమౌళి గారు ముగ్గురు ఆర్లు కలిపి ట్రిపుల్ ఆర్ సినిమా తీసేసరికి ఒక బజ్ పెరిగింది. అండ్ రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ కలిసి చాలా సంవత్సరాలు ప్రయాణించడం వల్ల మంచి ఫ్రెండ్షిప్ కూడా ఏర్పడిందని మనం వింటూనే ఉన్నాం, సపోర్ట్ చేసుకుంటున్న విధానం బట్టి కూడా. మరి ఎప్పుడైతే ఈ ఆస్కార్ ఒక చిచ్చు రేపిందని అనుకోవచ్చండి ఇండస్ట్రీలో. ఓకే, అంటే యాక్చువల్గా రామ్ చరణ్కి, జూనియర్ ఎన్టీఆర్కి మధ్య ఏమీ లేదు, కాకపోతే బర్త్డేకి వెళ్ళలేకపోవడం, లేకపోతే యుఎస్లో ఏదైతే కొన్ని ఈవెంట్స్ ఉన్నాయో దాంట్లో పార్టిసిపేట్ చేయలేకపోవడంతో కాస్త జూనియర్ ఎన్టీఆర్ని లాగే ప్రయత్నం చేస్తున్నారంటూ వీళ్ళ ఫ్యాన్స్ కాస్త మండిపడినట్లుగా మనం చూసాం. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి, నువ్వు రామ్ చరణ్కి మధ్య స్నేహం చెడింది, దుష్టప్రచారం అంటావిటమ్మా, అది దుష్టప్రచారం అండి. నీ స్టేట్మెంట్ ఇవ్వద్దు. ఏంటంటే ఇక్కడ రామ్ చరణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తనకి తెలిసి చేశాడో తెలియ చేశాడో కానీ అంటే చెప్పింది పూర్తిగా వినమ్మా. అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో తెలిసి చేశాడో తెలియక చేశాడో కానీ కొన్ని పొరపాట్లు చేశాడు. ఆ సినిమాకి తారక్ కూడా సహభాగం బాధ్యుడే. నువ్వు అక్కడ ఆస్కార్ డయాస్ మీద ఉండడానికి ఆయన కూడా బాధ్యుడే కదా, నీకు ఆయనకి సమానమైన స్థాయి ఉంది. ఇండియా వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే నీకు ఆయనకు కూడా అదే గౌరవాన్ని ఆపాదించాలి, అదే గౌరవం ఉండేలా చేయాలి. వాళ్ళిద్దరూ కలిసి వచ్చినట్టయితే వాళ్ళని మంచి స్నేహితులని అనేవాళ్ళం. ఎందుకంటే నేను సీనియర్ జర్నలిస్ట్ని కాబట్టి నేను దాపరికం లేకుండా చెప్పాలి, తెలుసుకోవాలి కదా వాళ్ళు. అది వాళ్ళిద్దరు శ్రద్ద బాగుండేది, కలిసి వస్తే ఇండియా ఆలోచించారు, వాళ్ళిద్దరు కలిసి వస్తే ఎంత బాగుండేది, వాళ్ళిద్దరికి స్వాగతం చెప్తే ఎంత బాగుండేది, వాళ్ళిద్దరికి ఒక ఇంత చేసిన వాళ్ళు వాళ్ళిద్దరికి కలిసి ఒక ఈ మా అసోసియేషన్ వీళ్ళందరూ కలిసి ఒక చిన్న చిన్న ఫంక్షన్ చేయలేరండి. అంత పెద్ద అవార్డు సంపాదించి వస్తే తనలో కొంత లబ్బేసుకున్నప్పుడు కూడా ఏ ఫిలిం ఛాంబర్లో పెట్టవచ్చు కదా. వాళ్ళిద్దరికీ ఫెలిసిటేషన్ ఈక్వల్గా చేసి ఆ సింగర్స్ని కూడా పరిచయం చేస్తే ఎంత బాగుండేది. అది కేవలం ఈ తారక్ ఏమైపోయిందంటే ఎందుకు అమెరికా వెళ్ళాడు, ఎందుకు అమెరికా నుంచి తిరిగి వచ్చేసాడు ఆయనకి అర్థం కాలేదు, ఫూల్ అయిపోయాడు. అలా కాకుండా రామ్ చరణ్కి అమెరికా వెళ్ళేందుకు డయాస్లో మంచి బ్రహ్మాండమైనటువంటి పేరు, అమెరికాలో చాలామంది ఆహ్వానించారు, ఇంటర్వ్యూలు ఇచ్చాడు, అచ్చేసాడు ఇచ్చేసాడు. వచ్చిన తర్వాత అక్కడ మన ఎయిర్పోర్ట్లో బ్రహ్మాండమైన వెల్కమ్ రామ్ చరణ్కి. అర్థమైందా? మరి చిరంజీవి తాలూకు ఈ వైభవం అంతా ఈ చిరంజీవి తాలూకు సేన అందరూ కూడా వెళ్ళిపోయి ఆయనకి స్వాగతం చెప్పారు. అది కాక ఆయనకి బర్త్డే వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? ఇది గొప్ప బర్త్డే ఆయనకి, మామూలు బర్త్డే కాదు, చాలా గొప్ప బర్త్డే. ఇండస్ట్రీలో ఎవరిని పిలిచినా పిలవకపోయినా ఇద్దరిని పిలవలసిన అవసరం నీకు ఉంది. అది ఇద్దరు ఎవరయ్యా అంటే తారక్ని, రాజమౌళిని. ఎందుకంటే ఓ ప్రాణంగా ఉన్నారని మీరు చెప్పుకుంటున్నారు, మాకు తెలీదు, మీరు చెప్పుకుంటే మాకు తెలుసు. మరి ఆ ప్రాణాలు ఇద్దరిని బయట వదిలేసి నువ్వు ఫంక్షన్ చేసుకుంటే ఎలాగొద్ది? మళ్ళీ కనిపించినప్పుడు జన్మ జన్మలకి నువ్వే నా తాలూకు బంధం అనుకుంటే అది నా అలాంటి వాళ్ళకి బాగుండదు, చూడడానికి కూడా బాగుండదు. అంటే మనం అంటే నువ్వు నాకు ప్రాణ స్నేహితుడివి, నాకు ప్రాణ సమానం అనుకున్నప్పుడు అలాగే ఉండాలి, లేకపోతే ఇంకోలాగా ఉండాలి. ఈరోజు ఇండియా టుడే ఏం చేసింది? ద రోర్ ఆఫ్ రామ్ అని రాసింది. ద రోర్ ఆఫ్ రామ్ అండ్ తారక్ అని రాయలేదు కదా. మరి ఆయనకి ఆర్టిస్ట్ గారికి ఎలాగనిపిస్తుందమ్మా? అనిపిస్తుంది కదా. దీన్ని మీరు కోల్డ్ వార్ అంటారా, లేకపోతే హాట్ వార్ అంటారా, ఏ వార్ అంటారా, మీ ఇష్టం. కానీ మీరు చేసిన దాంట్లో పొరపాట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా తారక్తో కలిసి మీ ఇద్దరు ఉన్నట్టయితే ఈ వైభవంలో ఉన్నటువంటి భాగాన్ని కూడా ఆయనకి ఇచ్చి ఉన్నట్టయితే అది బాగుండేది.
అంతేకాని అది లేకుండా అక్కడ తమ్ముడు తమ్ముడే పేకాడు పేకాడు అని చెప్పేసి ఎందుకు వచ్చాడో తెలియదు. తారక్ వాళ్ళకి వెళ్ళాడు. తారక్ ఏమైనా సంబంధం ఉందా ఆస్కార్కి తారక్కి? లేదు. తారక్కి ఎలాగైతే సంబంధం లేదు, రామ్ చరణ్కి కూడా సంబంధం లేదు. కానీ చాలామంది ఏమనుకుంటారు, ఈ వైభవం అంతా రామ్ చరణ్దే అనుకుంటున్నారు, ఈ గొప్పతనం అంతా రామ్ చరణ్దే అనుకుంటున్నారు. ఇండియా టుడే లాంటి పత్రిక కూడా ద రోల్ ఆఫ్ రామ్ అని చెప్తుంది. సరే మరి ఇప్పుడు ఇది ఎవరు దక్కినట్టు ఆయనకే దక్కింది. దీని తాలూకు గ్లామర్ దానికి ఇంకా గ్లామర్ కానీ దీని తాలూకు ప్రైస్ అంటారు, మార్కెటింగ్ ప్రైస్. ఇప్పుడు ఈరోజు హాలీవుడ్ పిక్చర్లో యాక్ట్ చేసినట్టయితే రామ్ చరణ్ తాలూ ప్రైస్ ఎంత అని ప్రైస్ అంటారు వాడు. ఎంత మామూలుగా 75 కోట్లలో కాదు, 7 కోట్లు ఉండదో తెలియదు. ఆస్తి అంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు రామ్ చరణ్. నువ్వు మామూలుగా ఉన్నావు అంతే. ఓ తారక్ కూడా దీంట్లో ఆర్టిస్టా అని అనుకుంటారు, కానీ ఇలాగ ద రోల్ ఆఫ్ రామ్ లాగా ఆ మొదటి పేజీలో రాలేదు కదా. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినిమా ఇద్దరు హీరోలు ఉన్న సినిమా. ఇద్దరు హీరో ఉన్న సమ్మా సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక క్యారెక్టర్ చేసినట్లుగా చూస్తూ ఉన్నారు. అవునవును, ఆయన హీరోలా చూసుకుంటున్నారు, ఈయన సపోర్టింగ్ ఆర్టిస్ట్లా చూసుకుంటున్నారు. ఏదేమైనప్పుడు ఒక దీంట్లో ఇన్సల్ట్ అనేది తారక్ అనుభవించాడు. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా ఆయన ఏం చేయాలంటే దీన్ని మించిన హిట్ ఇచ్చి తనను తాను నిరూపించుకోవాలి. అది అందువల్ల రామ్ చరణ్ కూడా చేయడం అంటే ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో మరి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల అవును వీళ్ళ స్నేహానికి కాస్త బ్రేక్ పడే అవకాశం కూడా లేకపోలేదంటారా? డెఫినెట్గా ఉంటుందమ్మా. ఎందుకు ఉంటుందమ్మ, మనిషి అనేవాడు చిన్న స్థాయిలో ఉన్నా పెద్ద స్థాయిలో ఉన్నా అవమానాన్ని తట్టుకోలేడు. ఈగో ఫీలింగ్ ఉంటుంది చూసారా, మనకి ఏ స్థాయిలో ఉన్నాయండి. అటు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, పైకెలా చూచేవాడు కావచ్చు, ఆ గాయం అన్నది ఇద్దరికీ ఒకటే, ఏ స్థాయిలో ఉన్నా ఒకటే కదా. అందువల్ల అది బయటికి చెప్పుకోలేడు. అంత మించిన విజయం సాధించిన తర్వాత, ఆయన్ని మించిన స్థాయిని సాధించిన తర్వాత అప్పుడు తన ఈగో సాటిస్ఫై అవుతుంది. కానీ అంతవరకు లోపల ఉంటూనే ఉంటుంది. అది లేదని చెప్పినా మనం నమ్మలేము అన్నమాట. అంతే అంతే, ఎందుకంటే ముగ్గురు రాలేదు. రాజమౌళి కూడా రాలేదు కదా, వచ్చాడా? రాజమౌళి కనబడలేదు. అలాగే ఇక్కడ మన తారక్ కనబడలేదు కదా, అంటే తారక్ రాలేదు. తారక్ని మామూలుగా గుంపులో గోవిందులా పిలిస్తే ఎందుకు వస్తాడు? ఈయన ఇంటికెళ్ళి తీసుకురావాలి. ఈయన అవసరం కదా, ఎందుకంటే ఆయన పక్కన లేకపోతే కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదమ్మా. ఇంతకాలం మనం కలిసి ఉన్నవాళ్ళం, ఫీలింగ్ ఉంటుంది కదా. అందువల్ల ఇది దీనికి ఏ పేరు పెట్టుకున్నా మీ ఇష్టం, కానీ జరిగింది ఇది అంటున్నాను నేను. మళ్ళీ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.